రాయలసీమకి తలమానికమైన స్విమ్స్ లో సిబ్బంది నిర్లక్ష్యం ఆసుపత్రి ఖ్యాతిని దెబ్బతీస్తోంది. వైద్య సేవల మాట దేవుడెరుగు. కింది స్థాయి సిబ్బంది అలక్ష్యం రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. టీటీడీ నిర్వహణలోని స్విమ్స్ ఆసుపత్రిలో కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం రోగులను సహాయకులను తీవ్ర అసహనానికి గురిచేస్తోంది. సమస్య ఒకటైతే వైద్యం ఇంకొక దానికి చేసే పరిస్థితి. సీనియర్ డాక్టర్ రౌండ్స్ కి వచ్చి రోగిని చూసి వెళ్ళాక ఆ వార్డులో విధుల్లో ఉండే నర్సులు సహాయక సిబ్బంది రోగుల్ని కంటికి రెప్పలా చూసుకోవాలి. డాక్టర్ నిర్దేశించిన టైం ప్రకారం సూది మందులు అందించాల్సిన బాధ్యత నర్సులది. అయితే స్విమ్స్ లో పలు వార్డుల్లో అలా జరగడం లేదు. అడ్మిట్ లో ఉన్న రోగికి జ్వరం వచ్చినా లేక ఏ ఇతర సమస్య ఎదురైనా కింది స్థాయి సిబ్బంది పట్టించుకోవడం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తోంది. రోగి ఇబ్బందిని సహాయకులు వార్డు సిబ్బందికి పలుమార్లు విన్నవించినా కనీస స్పందన కనబరచకపోవడంతో రోగులు వారి సహాయకులు ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి దుస్థితి ఎదురైన ఓ పేషెంట్ అర్ధాంతరంగా డిశ్చార్జ్ అయ్యి వచ్చేశారు. వారి ఆవేదన ఏంటో వారి మాటల్లోనే విందాం. ఎమర్జెన్సీ 3 మంత్స్ నుంచి ఎమర్జెన్సీకి ఇక అడ్మిషన్ ఇప్పటికి 3 సార్లు అడ్మిషన్ అయినాం. కానీ ట్రీట్మెంట్ నేను చెప్పేది ఒక్కటే అర్థం చేసుకోలేదు వాళ్ళు. వాళ్ళు డయాలసిస్ డయాలసిస్ అంటారు. అసలు మొన్న చేస్తే ఫిట్స్ లాగా వచ్చేసింది. డయాలసిస్ చేసుకొని మిగతా ట్రీట్మెంట్ ఏమంటే ఆరోగ్యశ్రీలో డబ్బులు లేదు. ఒకసారే వస్తుంది ఆరోగ్యశ్రీ, రెండోసారి రారు మీకు అని చెప్పి ఇక శాంక్షన్ అయ్యే అంతవరకు మాత్రమే చూసి పంపించాను. ఈ స్విమ్స్లో స్టాఫ్ కానీ ఎవరు కానీ బాగా వర్క్ చేయడం లేదు. వెంకట నరేష్ ఒక్కడే కాదు, ఇలాంటి కేసులు చాలానే ఉన్నాయి. ఇకనైనా టీటీడీ యాజమాన్యం స్విమ్స్లో వైద్య సిబ్బంది పనితీరుపై నిఘా పెట్టి వారిని క్రమశిక్షణలో పెట్టకపోతే ఆసుపత్రి ఖ్యాతి దెబ్బతినడం ఖాయమని పలువురు హెచ్చరిస్తున్నారు.